కళ్యాణి కాలేజ్ చైర్మన్ కూతురు కళ్యాణి నా కాలేజ్ స్టూడెంట్ కావాలి. అప్పుడే నేను గ్రేట్. ఆ అమ్మ ఎక్కడుందో చెప్పండి. నిన్ననే ఎంబీఏ ఫినిష్ చేసి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిందని తెలిసింది. వచ్చింది కదా, ఇక నాకు వదిలేయండి. గురి చూసి కొట్టానంటే దెబ్బకి ఆ కళ్యాణి ఈ కాలేజీకి వచ్చి పడుతుంది. గురి చూసి కొట్టడానికి నువ్వేవైనా అడవి రాముడా, వేటగాడా? ఆ వరసుండే. మేడం, ఒక చిన్న సజెషన్. నా గురించి నాకు బాగా తెలుసు. నేను చెప్పేది మీ అందం గురించి కాదు, చెక్కు గురించి. ఏదో అనుకున్నాను, క్యాష్ అయిందే. పారేసుకోవాలా నా రేసుకున్నావు హరే 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 హరే. అబ్బా ఇది మళ్ళీ ఎలా ఊడింది. దారుణం. కన్ను కూతురు మందు తాగబోతుంటే చూసి ఆనందించడమే కాకుండా మీరు కూడా చేర్ చెప్పడానికి రెడీ అయిపోతారా? ఇది మన ఆచారానికి అవమానం సార్. చేర్ సానా బందా, ఫుల్ బాటిల్ తాగేవాడి, హాఫ్ కి దించేసి క్వార్టర్కి లాగేసింది. పోయినసారి ఢిల్లీకి వెళుతూ రెండు పెగ్గుల కంటే తాగకూడదని చెక్కు పెట్టి వెళ్ళింది, మర్చిపోయి పోసుకున్నానయ్యా. నేను తాగితే తన కూడా చేరు చెప్తానని బెదిరిస్తోంది. సూపర్, మీలాంటి వాళ్ళకి ఇలాంటి చెక్కులు భార్య కొడుకులు ఎవరూ పెట్టలేరు. కన్ను కూతురు మాత్రమే కంట్రోల్ చేయగలదు. భలే చెక్కు పెట్టారు జీ. జీయా, నా బాస్ కూతురికి నేను ఇచ్చే మర్యాద జీ. ఆ మర్యాదలు చాలా బాగున్నాయి. మొదలెట్టావు, పక్కనే ఉండి పాకిస్తాన్ వాడి ఫిట్టింగ్ మొదలెట్టావు. సార్, బాలాగారు పాకిస్తానీ కాదు సార్, హిందుస్థానీ, మనవాడే. నువ్వు మూసుకో. నాన్నా, నాకు ఈ ప్రపంచంలో ఉన్నదే నువ్వు. నీకేమైనా అయితే నేను ఏమైపోతాను? నీకున్న షుగర్ కి బీపీ కి ఇవన్నీ తాగకూడదు నాన్న, ప్లీజ్. ఇంత చెప్పాక ఎందుకు తాగుతాను? ఒక్క పెగ్. అయితే నేను కూడా మీ పెళ్ళికి. గుడ్ బాయ్. ఇదే సార్ క్వార్టర్ సెంటిమెంట్, డాటర్ సెంటిమెంట్. తాగనని అమ్మాయికి మాటిచ్చాను. బాల కాదు నాన్న, నేను తల్లి. తాగు. తాగితే ఎంత నష్టమో, నిద్ర రాకపోయినా అంతే నష్టం. తాగు, కానీ ఈ ఒక్కరోజు మాత్రమే. విస్కీ మత్తు కంటే నీ పాట మత్తు గొప్పదని ప్రాక్టికల్ గా నిరూపించావు బాల. డ్రింక్ తాగితే తప్ప నిద్రపోని మా నాన్నను, నీ పాటతో నిద్రపుచ్చావు. సూపర్. చాలు బాబు, ఇప్పటికే చాలా ఇచ్చావు. కన్నవాళ్ళనే మర్చిపోయే ఈ రోజుల్లో నీ కాలనీ వాళ్ళ కోసం నువ్వు సంపాదించిన ప్రతి పైసా ఖర్చు పెడతావు అంటే నిజంగా నువ్వు గొప్పవాడి బాబు. నువ్వు చెయ్యాలనుకున్న పనులన్నీ చక్కగా జరిగేలాగా నిన్న దేవుడు చల్లగా చూస్తాడు బాబు. ఈరోజు 15 భూమి పూజ అన్నాడు, ఇంకా రాలేదంట బండోడు. చూడు సోదరు గారు, నిన్న 14వ తేదీ రాత్రే నా 2వ పెళ్ళాం పుట్టినరోజు. లేట్ నైట్ అయిపోయిళ్ళా, లేచే తొలగి షష్టి వచ్చి పడినా. ఇక లేనిపోని దిష్టెందుకులేనే మనసు మార్చుకున్నా. మన పంతుల పైన అడిగే మళ్ళీ మంచి ముహూర్తం పెట్టించుకొని భూమి పూజ చేస్తా. కానీ సారాయి ఫ్యాక్టరీ మాత్రం పెట్టేది పెట్టేది. ఏందిరా, నిజంగా వీడే మనోళ్ళు రుతికాడట సార్? వీడు చూడటానికి చిరుగాలి, ఫైటింగ్లకు వస్తే సునామీ. అమ్మో, కావాలంటే ఆసుపత్రిలో ఉన్న మన వాళ్ళందరినీ అడిగి తెలుసుకోండి సార్. బడవా, ఏందిరా పోయేదే, పాడగట్టిన శవాల మాదిరి ఒక్కొక్కరు ఎట్టేవాడు ఉన్నాడా? అందరికి అన్ని పాటలు పగిలిపోయాయి సార్, అన్ని కవుకు దెబ్బలే, ఒక్కొక్కడు లేచి నిలబడడానికి 6 నెలలు పడుతుంది సార్. ఈయన
స్టాండింగ్ ప్యాసింజరా? ఎరా సిప్పిగా బెత్త దొరకలే నీకా? వాళ్ళందరూ లేచి నిలబడటం 6 నెలలు పడుతుందండి. వీడు పడుకోవడానికే 10 నెలలు పడుతుందండి. అమ్మో బట్లు ఇరిగిపోయి కొన్ని బంట బడ అయితే జోక్యా వీళ్ళందరినీ ఇరగొట్టింది ఆ పత్రుడు గడినట్ట. నేను చెప్పాను కదా సార్, అతనే ఈసారి టచ్లోకి వెళ్తే మీకు ఇదే గతం చెప్పాడంటండి. గమనుడా మొయ్యాడిహే, అంకిరెడ్డి అంటే పెంకెర సన్నా టెంకెర అటెంక. రేపు తెల్లారి ఎలక మా నెల్లూరు నుంచి నాట్లు ఉడేళ్లు వినిపించా, వాణ్ణిటికి రప్పించా, వాణ్ణి నా ఇంటి ముందు నా కంటి ముందు పచ్చడి పచ్చడిగా జట కొట్టించా. 6 నెలలు కాదు రే, సంవత్సరం పాటు కట్టు లేకుండా వదిలేయండిరా. ఏదో సన్నాసాళ్ళని తెలియకుండా కొట్టిన పాపానికి ఇంతెంత బండోళ్ళు ఎత్తుకెళ్తున్నారే, వదిలేయండిరా. ఎందుకు ఏం జరిగిందిరా? రే అబ్బా సంపడానికి నీడ తెచ్చిందే ఈలను గుట్టు. ఆ ఎదవల్ని కాదు, మా నెల్లూరు నుంచి తీసుకొచ్చా మోటు రోడ్ వెళ్ళి ఈలను గుట్టు. అప్పుడు తెలిసింది ఈ ఎంకిరెడ్డి అంటే పెంకే కాదు టెంకెని. అక్కడే నన్ను బాది 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 ఎత్తుకొచ్చారు సార్, ఇంకా కొట్టారంటే ఇత్తడైపోతాను, వదిలేయండి సార్. ఆనే పడిందా తడి అబ్బాయా? ఇప్పుడు తెలిసిందా అంకిరెడ్డి దెబ్బ? మామూలుగా కొట్టలేదు సార్ ఈ సారు, ఇలా 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 కొట్టారు సార్. నేను కూడా వెళ్ళి అలాగే పడ్డాను సార్. ఇదిగో ఇదే శాంతిలు, ఇలాగే వచ్చారు సార్. ఇలా 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 బాధితే నేను కూడా వెళ్ళి అలా పడ్డాను సార్. ఇదే నలుగురు ఇదే టైం లో వచ్చారు సార్. నేను ఇలా ఇలా తిరిగాను సార్, తిరిగి 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 సార్ కలుపుసుకుంటే ఎలా నడుస్తుంది సార్? చూడండి సార్, చూడండి సార్. ఏందయ్య చూసేది పైన దేవా? చూడండి సార్, చూడండి సార్. తర్వాత ఈ ముగ్గురు నన్ను ఎలా కొట్టారో తెలుసా సార్? ఇక్కడ మీరు సరిగ్గా వినాలి సార్. నా సంగతి సరే, ఇంకా మా బాసు చౌదరి గారు అచ్చం మీలాగే కూర్చుంటున్నారు సార్. వద్దు, నాకు మళ్ళా నేను ఆ చౌదరి గారి పాత్ర పోషించను. పోషించక తప్పదు సార్. అయితే నేను చూసానా నిలబడ్డా? ఇలా నిలబడున్న మా బాసుని బడవ నిలబడ్డా? అయితే కూర్చుంటా. ఇవన్నీ పడక దెబ్బలు మాత్రమే, ఇంకోసారి మా చౌదరి గారి జోలికి వచ్చావో పడేవి పాడే దెబ్బలు, గుర్తుంచుకో. అమ్మో ఈడు సామాన్యుడు కాదు, ఇంకెందుకయ్యా నాకు ఆ స్థలమా? నా గోరీ కట్టుకోవడానికా? వద్దు, నాకు ఆ స్థలమే.